मन की मोदटिसारी आफ्टर 45 डेज आफ् कोरोना टाइम अंटे आलमोस्ट मार्ची 19th తర్వాత ఇప్పటి వరకు కూడా గ్రీన్ జోన్ లో ఉండి ఇవాల 6వ తారీఖున మొదటి కేసు మనకి రిజిస్టర్ అయ్యింది. ఈ రోజు మనకి 3 కేసెస్ మన జిల్లాలో రిజిస్టర్ అయినాయి. అది దుగ్గి గ్రామము కొమరాడ మండలం. ఏమా వాస్తవంగా ఇప్పుడు మిమ్స్ లో వైద్యం పొందుతా ఉంది. ఏమకి పాజిటివ్ గా నిన్న 6వ తేదీన మనకి ఆర్టీపీసీఆర్ ద్వారా తెలిసింది ఈమె మైగ్రెంట్ లేబర్ మైగ్రేషన్ ద్వారా వచ్చింది. నెల్లూరు జిల్లాలోని గూడూరు నుంచి వచ్చారు. 2వ తారీఖు జిల్లాకు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆమెని మనము క్వారంటైన్లోనే పెట్టాం. బాలయోగి గురుకులం క్వారంటైన్ కేంద్రంలో ఆమెను పెట్టడం జరిగింది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిన మరుక్షణమే మనము కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా 8 మంది గుర్తించాం. సెకండరీ కాంట్రాక్ట్స్ 31 మందిని గుర్తించడం జరిగింది. టోటల్గా 39 మందికి కూడా ఇప్పుడు స్వాబ్ కలెక్షన్ చేసి వీరి యొక్క యూనో శాంపుల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనకి ఇన్సిడెంట్ కమాండర్గా పార్వతీపురం సబ్ కలెక్టర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే సర్వలెన్స్ మెడికల్ ఆఫీసర్గా డిప్యూటీ డిఎండిహెచ్ఓ డాక్టర్ రవికుమార్ రెడ్డి గారు ఫీల్డ్లో పనిచేయడం జరుగుతూ ఉంది. 2వ కేసు వయసు 29 సంవత్సరాలు పెదబొండపల్లి పార్వతీపురం మండలం. ఈమె ఇప్పుడు ప్రస్తుతం మిమ్స్ విజయనగరంలో చికిత్స పొందుతున్నారు. ఈమెకి 6వ తేదీన పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరు కూడా మైగ్రెంట్ లేబర్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పెదపారుపూడి గ్రామం నుండి వచ్చారు. వీరికి ప్రైమరీ కాంట్రాక్ట్స్ తీసుకున్నాము, ఇద్దరున్నారు. సెకండరీ కాంట్రాక్ట్స్ 27 మంది ఉన్నారు. టోటల్గా 29 మందికి కూడా స్వాబ్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. వీరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. అయినప్పటికీ కూడా మనము టెస్ట్ ద్వారా తెలిసిన మరుక్షణమే ఈమెను మిమ్స్ హాస్పిటల్కి కోవిడ్ హాస్పిటల్కి తరలించి వైద్య సదుపాయం అందించడం జరుగుతుంది. 3వ కేసు వయసు 24 సంవత్సరాలు చింతపల్లి గ్రామం పూసపాటిరేగ మండలం. వీరు మిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వీరికి పాజిటివ్ నిర్ధారణ ఈరోజు 7వ తేదీ అయింది. గుజరాత్లోని వీరవాల్ నుండి ఈయన కూడా మైగ్రెంట్ లేబర్గా అక్కడి నుంచి మనకి మన జిల్లాకు వచ్చిన్నారు. వీరికి ప్రైమరీ కాంట్రాక్ట్స్ 15 మంది గుర్తించడం జరిగింది. వీరికి కూడా ఎలాంటి పాజిటివ్ అంటే కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ మరి తీసుకున్న స్వాబ్ ద్వారా పాజిటివిటీ రావడం ద్వారా వీరిని పూర్తిగా వైద్యం నిమిత్తం మరి ఎంఐఎం హాస్పిటల్కి మిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇన్సిడెంట్ కమాండర్గా విజయనగరం డివిజన్ ఆర్డీఓ హేమలత గారు వ్యవహరిస్తున్నారు. సర్వలెన్స్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ బాలమురళీకృష్ణన్ గారిని నియమించడం జరిగింది. వీరి అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఒక కేసు వాస్తవంగా ఇది విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేసుగా నమోదయింది. ఈ కేసు వయస్సు 60 సంవత్సరాలు, చిలకలపల్లి గ్రామం, బలిజపేట మండలం. అయితే శాంపుల్స్ వాళ్ళు అక్కడే కలెక్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు, ఎక్కడ మైగ్రేషన్ హిస్టరీ లేదు. ప్రైమరీ కాంట్రాక్ట్స్ 51 మంది ఉన్నారు, సెకండరీ కాంట్రాక్ట్స్ 20 మంది ఉన్నారు. వీరందరికీ కూడా చాలామందికి మనం టెస్టులు కూడా చేసాం, నెగిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా ఆమె కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నది పూర్తిగా యూనో ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈమె కూడా ఈ కేసు కూడా మరి విశాఖపట్నంలోని హాస్పిటల్లో విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈమె పరిస్థితి కూడా స్టేబుల్గా ఉంది. వీరికి సర్వలెన్స్ మెడికల్ ఆఫీసర్గా డిప్యూటీ డిఎండిహెచ్ఓ రవికుమార్ గారు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇన్సిడెంట్ కమాండర్గా పార్వతీపురం సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. సో బేసిక్గా ఈ 3 కేసులు విజయనగరానికి సంబంధించి, 1 కేసు విశాఖపట్నం సంబంధించినటి మన జిల్లాకు సంబంధించినటువంటి కేసులు. భవిష్యత్తులో
ఇలా వచ్చినటువంటి క్వారంటైన్ సెంటర్స్ అన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కంటైన్మెంట్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. కంటైన్మెంట్లో పూర్తిగా ఆ ఏరియాని పెరిమీటర్లో 1 కిలోమీటర్ పెరిమీటరు అండ్ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కన్నిటికీ కూడా కంటైన్మెంట్ క్లస్టర్గా డిక్లేర్ చేసి మొత్తం అక్కడ ఇంటికి కావాల్సిన సరుకులు కూడా మనమే సప్లై చేసే విధంగా అక్కడ కంప్లీట్గా మళ్ళీ సర్వే ఇంటింటికి సర్వే చేయటం, అక్కడ ఎక్కడ కూడా మరి శానిటేషన్ అన్ని ఇంప్రూవ్ చేయటం, మెడికల్ అండ్ హెల్త్ వాచ్లో పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోలీసుకి కూడా పూర్తి స్థాయిలో ఇను మూమెంట్ అనేది కంప్లీట్గా 100% జీరో డౌన్ చేశాం. అలా ఎక్కడ కూడా అక్కడ ఇన్నో 2 వీలర్స్ కూడా నాట్ అలౌ చేస్తున్నాం, అలౌ చేయటం లేదు. సో ఆ రకంగా కంప్లీట్గా కంటైన్మెంట్ చేయడం జరుగుతుంది. బయట నుంచి వచ్చేటటువంటి మైగ్రేషన్ వర్కర్స్ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారిని అందరినీ కూడా ప్రిలిమినరీగా క్వారంటైన్ సెంటర్ తీసుకెళ్ళటం, అక్కడి నుంచి కంపల్సరీగా క్వారంటైన్ సెంటర్లో ఉంచటం, 14 డేస్ వరకు ఉంచి వారికి మళ్ళీ స్వాబ్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత వారికి ఫర్దర్గా ఇంటికి 14 రోజుల గృహ క్వారంటైన్కి అంటే హోమ్ క్వారంటైన్కి పంపించడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తాం. ఇప్పుడు ఉండేటటువంటి కేసులతోనే మనము స్టాప్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు ప్రైమరీ సెకండరీ కేసెస్కి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసుకొని వాళ్ళందరికీ కూడా మనము నెగిటివిటీ అని తెలుసుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు యాక్టివ్గా కేసెస్ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్నో మెడికల్ సర్వీసెస్ అందించి వారు కోలుకునే విధంగా చూసి వారిని సేఫ్గా ఆరోగ్యంగా మళ్ళీ వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేస్తాం.